ఆ అత్యున్నత అధికారి ఒక అవినీతి అనకొండ, ఆయనకు పుష్కలంగా ప్రభుత్వ పెద్దల అండదండ ఇంకేముంది, హద్దు పద్దు లేకుండా చెలరేగిపోయారు. ఎసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిర్ణయం ఆయనకు ముందే తెలుసు. ఎలాగంటారా, ఆ విధాన నిర్ణయంలో ఆ అత్యున్నత అధికారి కూడా భాగస్వామి. తన వ్యూహాలకు పదును పెట్టిన ఆ అధికారి అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు తెరలేపారు. విశాఖ చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా డీపట్టా భూముల్ని బినామీల ద్వారా చౌకగా కొనిపించారు. ఇప్పుడు ఎంచక్క క్రమబద్దీకరించుకుంటున్నారు. ఆయన కొల్లగొట్టిన భూముల విలువ 2,000 కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. దేశాన్ని పాలించిన ఒక ముఖ్య నాయకుడి పేరు పెట్టుకున్నారు ఆ అత్యున్నతాధికారి. ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యవహారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల అసైన్డ్ భూముల్ని అనకొండలా మిగేశారు. నిర్దిష్ట గడువు దాటాక లబ్దిదారులకు అసైన్డ్ భూముల్ని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో కీలక భాగస్వామి. ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉండగానే ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. విశాఖ శివారులోని పలు గ్రామాల పేదలకు చెందిన సుమారు 200 ఎకరాలకు పైగా డీపట్టా భూముల్ని బినామీలతో కొనిపించారు. భూముల యజమానులకు ఎకరానికి 30 నుంచి 40 లక్షల చొప్పున ముట్టజెప్పి తన బినామీల పేరు మీద జీపీఏ భూ విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చట్ట సవరణ చేయగానే తాను కొన్న భూములకు 22A నుంచి వేగంగా మినహాయింపునిచ్చేలా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంత పెద్ద అధికారే చెప్పేసరికి జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద ఆ భూముల్ని డీనోటిఫై చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని ఆ ఉన్నతాధికారి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు. పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలోని 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇప్పుడు ఆయన పరమవుతున్నాయి. ఆ భూముల విలువ ప్రాంతాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలుకుతోంది. ఒక్క ఆనందపురం మండలంలో చేతులు మారిన 200 ఎకరాల విలువే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ అధికారి బినామీలకు భూములు అమ్ముకున్న పేద రైతుల్లో ఎక్కువ మంది బీసీ ఎస్సీలే. విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములపై కన్నేసిన వైకాపా ముఖ్య నేతలు ఈ 5 ఏళ్లలో విచ్చలవిడిగా దోపిడీ పర్వం కొనసాగించారు. 5 ఏళ్లు అధికారంలో ఉండే నాయకులే 1,000 కోట్ల విలువైన భూముల్ని మడతట్టేస్తుంటే 34 ఏళ్లపాటు సర్వీసులో ఉంటే మనం ఇంకెంత దందాలు చెయ్యాలా అని ఆ అత్యున్నతాధికారి ఆలోచించారు. ప్రభుత్వ పెద్దలు విశాఖలోని దసపల్ల, ఎన్సీసీ, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో వంటి అత్యంత విలువైన భూముల్ని స్వాహా చేసేస్తే ఆ ఉన్నతాధికారి వారికేమీ తీసిపోని విధంగా విశాఖ చుట్టుపక్కలున్న పేదల భూములపై కన్నేశారు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్న ఆ అధికారికి రెవెన్యూ వ్యవహారాల్లోని మతలబులన్నీ కొట్టిన పిండి. డీపట్టా భూముల్ని క్రమబద్దీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పేదలకు తెలియకముందే వారి భూములు కొట్టేసి కోట్లలో లబ్ది పొందారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేశారు. గాని ఆ అత్యున్నతాధికారి విశాఖలో పేదల భూములతో చేసిన దందానే అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్. పేదలకు చెందిన డీపట్టా భూముల్ని కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేసిన ఆ అధికారి దాన్ని అమలు చేసేందుకు 3 బినామీల్ని విశాఖలో దించారు. చందమామను తలపై ధరించిన ఈశ్వరుడనే అర్థం వచ్చే పేరుగల వ్యక్తి, 3 లోకాల్లో పూజనీయుడైన సాయి అని అర్థం వచ్చే పేరుగల మరో వ్యక్తి, భరత జాతికి మూల పురుషుడి పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి ఆ అత్యున్నతాధికారి తరపున భారీగా డీపట్టా భూములు కొన్నారు. ఆ 3 రైతుల నుంచి తమ పేరుపై జీపీఏ చేయించుకున్నారు. డీనోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగితే ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ముందుగానే రైతులతో జీపీఏ చేయించేసుకున్నారు. భూముల్ని తమకు అమ్మకపోతే నష్టపోతారని, వాటిపై మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించవని అమాయకులైన పేద రైతుల్ని మభ్యపెట్టారు. ప్రభుత్వం తన అవసరాలకు తీసుకుంటే ఎలాంటి పరిహారం రాదని భయపెట్టి వారి భూముల్ని కొట్టేశారు. ప్రభుత్వం నిర్దిష్ట గడువు దాటిన డీపట్టా భూముల్ని క్రమబద్దీకరించనుందని, అదే జరిగితే తమ భూముల క్రయ విక్రయాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ధరలు పెరుగుతాయని తెలియని అమాయక రైతులు వారి మాయలో పడి కారు చౌకగా భూములు అమ్మేశారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్ట సవరణను అనుసరించి నిర్దిష్ట గడువు దాటిన డీపట్టా భూములకు 22A నుంచి మినహాయింపునిస్తూ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిందే తడవు చకచక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించేస్తున్నారు. ఆనందపురం మండల పరిధిలో కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక, చందాక, పేకేరు, గొట్టిపల్లి, బాకూరుపాలెం, గిడిజాల, సొంఠ్యాం గ్రామాల్లోని సుమారు 200 ఎకరాల భూముల్ని ఇటీవలే కలెక్టర్ డీనోటిఫై చేశారు.
ఇప్పుడు ఆ భూములన్నీ రైతుల నుంచి ఈ బినామీల పేరు మీదకు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం వంటి మండలాల పరిధిలో సైతం డీనోటిఫై చేసిన వందల ఎకరాల భూములకు ఇదే తరహాలో గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. డీపట్టా భూముల క్రమబద్దీకరణపై చట్ట సవరణ 2023 ఆగస్టులో జరిగితే ఆ భూముల్ని 22A జాబితా నుంచి మినహాయించే ప్రక్రియ ఈ ఏడాది జనవరి 17 నుంచి ప్రారంభమైంది. డీపట్టా భూముల దందా వెనుక ఆ ఉన్నతాధికారితో పాటు పలువురు వైకాపా నాయకుల హస్తం కూడా ఉండడంతో డీ నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చెయ్యాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. వారు చెప్పినంత వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేయనందుకే ఇటీవల జేసీ విశ్వనాథ్ ను బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మాట వినకపోతే ఐఏఎస్ అధికారినే బదిలీ చేయించామని, మీకు అదే గతి పడుతుందని రెవెన్యూ అధికారుల్ని ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి బినామీలో బెదిరిస్తున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఏకంగా ఇక్కడ 300 ఎకరాల వరకు డీపట్టా భూములు కొనేశారు. వాటిని 22A నుంచి మినహాయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైకాపాలో క్రియాశీలకంగా నామినేటెడ్ పోస్టులో ఉండి ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఒక నేత ఆనందపురం మండలం గండిగుండం పరిధిలో 15 ఎకరాల వరకు కొన్నట్లు పత్రాలు వెలుగులోకొచ్చాయి. సదరు భూములు ఆ నేత పేరునే రైతుల నుంచి బదిలీ అయ్యాయి. గతంలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఓ నేత బినామీల పేరుతో భోగాపురంతో పాటు ఆనందపురం పరిధిలో భారీగా డీపట్టా భూములు కొనేశారు.